బుజ్జి ఇదిగో ఇక్కడ బుజ్జి. నారాయణ ఎత్తుందా? ఎవరు బుజ్జా? లోపల ఉండి వెళ్ళు. నారాయణ ఎత్త. ఇదిగో మ్యాగజైన్. దీనికి ఇప్పుడు తొందర ఏంటి? ఇంట్లో ఒక దొంగలు దొరిన అంతే సంగతి కాబోలు అన్నట్టు నారాయణ తేది. ఇంట్లోనే ఎక్కడో ఉంటుంది లేదా స్నానానికి వెళ్ళి ఉంటుంది. ఏంటి ఇప్పుడు? అమ్మకుసారి ఇంటికి పిలుచుకురమ్మంది. ఎవరిని? నిన్ను కాదులే, నారాయణ అత్త వాళ్ళని. ఎందుకని? అది ఇంట్లో ఏదో విశేషం అంట. విశేషమా? ఏదో ఉందంట. ఏంటి అంత పెద్ద విశేషం? శాంతి ఉంది కదా, అదే మన శాంతి. అవును శాంతి. శాంతి, త్వరగా చెప్పు బుజ్జి. నేను నీ చెవులో చెప్తాను. శాంతి, శాంతి ఉంది కదా, శాంతికి విశేషం. ఇదేం పెద్దగా పెరగలేదే, పోయినసారి వచ్చినప్పుడు ఇలాగే ఉంది. దానికి ఏం చేయమంటావు? పట్టుకుని సాగదీయమంటావా? లోపల పదండి. రండి రండి. నాకేం తీసుకొచ్చారు? చాక్లెట్లు, బట్టలు అన్ని తీసుకొచ్చారమ్మా.
ఎవ్వరూ అల్లరి చేయకూడదు. అందరికీ కావాల్సినవన్నీ తీసుకొచ్చాను, సరేనా? చూసారా, ఇది బుజ్జిగాడి. ఈ పెట్టిలో ఉన్న వస్తువులన్నీ అందరికి, ఖాళీ పెట్టి మాత్రం గోవిందకి. గొడవ పడకుండా తీసుకోండి, సరేనా? తీసుకురా. అరే ఏంటండి, వదలండి. దగ్గరికి రా, నీకు మరీ సింకి వదలండి. ఇలా కూర్చో. ఎవరైనా చూస్తారు? ఎవరు చూస్తారు? ఆహా, సెంటది కొట్టుకుని ఉదయాన్నే ఎక్కడికి? ఊరికేలా? ఊరికేలా నుంచోపోతే కాస్త ఊర్చి నాకు సాయం చేయొచ్చుగా, రేపు పూజ ఉంది. ఎవరికి అవసరమో వాళ్ళు ఊడ్చుకోండి. ఎవరూ నేర్పించలేదు. మరి నా అంతటి నాకే తోచింది. ఛే, నీకు ఇలాంటివి కూడా తోస్తాయా? వెళ్ళి మీ అమ్మతో చెప్తానుండు.